హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్టాక్ మార్కెట్ యొక్క జర్నీ, మోర్ దాన్ 100 ఇయర్స్ యొక్క జర్నీని సింపుల్ అండ్ ఈజీగా నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి స్టాక్ మార్కెట్లో కామన్. సో బట్ నేను ఈ వీడియోలో మీకు లార్జ్ డేటా, 100 ఇయర్స్, ఓవర్ 100 ఇయర్స్ డేటా మీ ముందు నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ డేటా నేను అంటే ఇప్పుడు కాదు, కొంతకాలం క్రితమే నేను కొంత స్టాక్ మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది స్టాక్ మార్కెట్స్, యుఎస్ స్టాక్ మార్కెట్స్ గురించి కొద్దిగా చదువుతున్నప్పుడు ఈ ఆర్టికల్ నాకు అనిపించింది. ఓకే, సో ఇది రిలెవెంట్ టైమ్. ఈ టైంలో మనం దీని గురించి డిస్కస్ చేయటం అనేది రిలెవెన్స్. ఓకే, సో మోర్ రిలెవెంట్. సో ఈ టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో వీడియో మొత్తం చూడండి. సింపుల్ గా నేను చాలా తక్కువ టైంలో ఈ వీడియో నేను మీతో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్కి డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో నా పేరు రాఘవేంద్ర. ఓకే, సో ఈ ఛానల్లో నేను చాలా ఫండమెంటల్ వీడియోస్, టెక్నికల్ వీడియోస్, ఫైనాన్షియల్ రేషియోస్ గురించి, కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయొచ్చు, ఓకే, సో ఇలాగ నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది. మీరు ఇన్వెస్టర్గా కానివ్వండి, ట్రేడర్గా కానివ్వండి, ఓకే, సో డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, నాలెడ్జ్ అనేది మీకు ఇస్తుంది. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. ఓకే, సో అండ్ నెక్స్ట్ వీడియో నేను యాపిల్ ఇండియా గురించి చేయాలనుకుంటున్నాను. సో ఈ యాపిల్ ఇండియా యొక్క టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ అండ్ ఈ యాపిల్ ఇండియాలో ఏ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ ఈ యాపిల్ ఇండియా ఎంతవరకు ఫాలో అవ్వచ్చు, ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ కరెక్షన్ లో ఎంతవరకు ఫాలో అవ్వచ్చు, ఏ లెవెల్స్ వరకు వెళ్ళచ్చు అనే దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది డౌ టుమల్టస్ హిస్టరీ ఇన్ వన్ చార్ట్. ఓకే, సో ఇది టెక్నికల్ చార్ట్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, the Dow Jones Industrial Average 1896 to 2016. So, 2016, the article 2017 lo publish chesi unna article. So, indulo manaki World War 1 gurinchi, World War 1 yokka impact, World War 2 yokka impact, okay? USA మూన్ పైకి వెళ్ళినప్పుడు, ఓకే, సో బ్యాంకింగ్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్, 2000 క్రైసిస్, ఓకే, 1930 క్రైసిస్, ఆ తర్వాత మనకి ఏర్పడిన 1976-75 లో ఏర్పడిన క్రైసిస్ అండ్ అలాగే 2000 లో ఏర్పడిన క్రైసిస్, 2008 లో ఏర్పడిన క్రైసిస్ అంత ఆల్ ఓవర్ ద జర్నీ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని మనం చూడము. ఓకే, సో ఈ చార్ట్ లో నేను మీకు ఇంపార్టెంట్ ఘటాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏదేమైనా కానివ్వండి, ఓకే, సో ఇక్కడ ఒక చార్ట్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో గల్ఫ్ వార్ ఉన్నాయి, కోల్డ్ వార్స్, ఓకే, ఓల్డ్ వార్స్ జరిగిన రికార్డ్ టైమ్ ని కూడా ఇందులో మనం రికార్డ్ చేసేస్తున్నాం. కొరియాతో వార్ జరిగినప్పుడు, ఓల్డ్ వార్ 2 జరిగినప్పుడు, హిరోషిమా బాంబింగ్ చేసినప్పుడు, పర్ల్ హార్బర్, యుఎస్ లో పర్ల్ హార్బర్ ఎఫెక్ట్ అయినప్పుడు, సో ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నారు. సో ఓల్డ్ లో మనకి లాస్ట్ 100 ఇయర్స్ లో టూ మెనీ ఈవెంట్స్ మనం కవర్ చేయగలిగాం. టూ మెనీ ఈవెంట్స్, రైట్, టూ మెనీ ఈవెంట్స్. సో ఇక్కడ చూడండి, బట్ ఒక్కసారి మీరు కనుక చూసినట్లయితే, ఒక సింపుల్ గ్లాన్స్ లో మనం చూసినట్లయితే, ఏదేమైనా కానివ్వండి, స్టాక్ మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్ళింది. ఓకే, సో స్ట్రైట్ లైన్ లో మనకి వెళ్ళలేదు ఇక్కడ నేను డ్రా చేసినట్లు, బట్ చూడండి, ఫాల్స్ రైజ్ తో అప్వర్డ్ డైరెక్షన్ లోకి వెళ్ళింది, రైట్. సో ఇది అందరం మన అందరం అగ్రీ చేస్తాం. సో ఇక్కడ నేను చెప్పాల్సి అనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ ఆర్టికల్లో ఉన్న విషయం ఏంటంటే, చూడండి, డౌ జోన్స్ మనకి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. ఓకే, సో ఇది డౌ జోన్స్ మీకు కనిపించింది కదా. సో ఇక్కడ చూడండి, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్. సో ఇది ఒక ఇండెక్స్. సో డౌ అనే అతను నేను ఇంతకు ముందు కూడా మీతో చాలా సార్లు డిస్కస్ చేశాను. ఇతను వన్ ఆఫ్ ద లెజెండ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అండ్ ఇతని పేరు మీద మనకి ఇండెక్స్ కూడా వీళ్ళు నేమ్ చేయడం జరిగింది. సో డౌ థియరీ మీద మీకు నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ లో కూడా నేను కవర్ చేయడం జరిగింది. మొన్న టెక్నికల్ అనాలిసిస్ వీడియో నేను ఒకటి చేశాను కదా. సో ఇందులో కూడా హౌ టు ఐడెంటిఫై గ్రేట్ కంపెనీ, సో ఇది కూడా బేస్డ్ ఆన్ డౌ థియరీ. ఓకే, సో లిటిల్ బిట్ డౌ ఒక 6 to 8 points చెప్పడం జరిగింది. సో హిస్ కాంట్రిబ్యూషన్స్ టు ద ఇండెక్స్, ఓకే, సో హిస్ కాంట్రిబ్యూషన్స్ టు స్టాక్ మార్కెట్ ఇస్ హ్యూజ్. ఓకే, సో డౌ థియరీ అందరూ తెలుసుకోవచ్చు. సో డౌ ఇంకొక మాట చెప్పడం ఏంటంటే, హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్. ఓకే, సో హిస్టరీ అనేది ఎప్పుడు కూడా రిపీట్ అవుతూ ఉంటుంది, రిపీటెడ్ యాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ స్టాక్ మార్కెట్స్ లో ఎప్పుడైనా మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, సో ఒకసారి వెళ్ళి పాస్ట్ డేటాని మనం వెరిఫై చేసుకోవాలి. ఓకే, సో ఇది నేను చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇదే లర్నింగ్స్ ని నేను
ఇలాంటి లెర్నింగ్స్ మనకి టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళకి కూడా నేను అందించడం జరిగింది. సో అక్కడ మీరు వీడియోస్ నెంబర్ ఆఫ్ 47-48 వీడియోస్ వాళ్ళకి నేను చేయటం జరిగింది. సో ఇక్కడ చూడండి, అందులో నేను ఒక లెసన్ కూడా ఉంది, ఓకే, అండర్స్టాండింగ్స్ ఫ్రమ్ ద పాస్ట్ అని చెప్పి. ఓకే, సో ఇది ఒక లెసన్, అండర్స్టాండింగ్స్ ఫ్రమ్ ద పాస్ట్ అని. సో ఇందులో నేను లాస్ట్ మనకి జరిగిన మేజర్ స్టాక్ మార్కెట్స్ ఒక నిఫ్టీ 20 ఇయర్స్ డేటా గురించి నేను డిస్కస్ చేయడం జరిగింది. అలాగే పాస్ట్ ఇయర్స్ డేటా గురించి కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. సో సిమిలర్లీ ఇదే ఇలాంటి ఇన్ఫర్మేషన్, నేను చాలా ఇన్ఫర్మేషన్ అబౌట్ టెక్నికల్ అనాలిసిస్, ఓకే, కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి కంపెనీస్ క్రైసిస్ కంపెనీస్, ఓకే, మనకి కొన్ని కంపెనీస్ అవాయిడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఓకే స్క్రాప్ కంపెనీస్ లేకపోతే ఫాలోయింగ్ కంపెనీస్, ఇలాంటివన్నీ వీడియోస్ కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. సో పార్ట్ ఆఫ్ ద థియరీ ఏదైతే డిస్కస్ చేశాను, సో ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. సో డౌ జోన్స్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండైసెస్ ఇన్ ద ఫైనాన్షియల్ హిస్టరీ. ఓకే, సో ఇందులో గ్లోబల్ కాన్ఫిడెన్స్, ఓకే, సో గ్లోబల్ గా ఇది యుఎస్ఏలో దీని యొక్క ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో అలాగే నేను మీకు డిస్కస్ చేస్తాను ఇది దీని యొక్క సారాంశం కూడా ఎండ్ ఆఫ్ ద వీడియో. బట్ ఇక్కడ చూడండి, డౌ ఏం చేసిందో చూడండి, Dow's upside trajectory is always not so smooth. Okay, so ippudu kuda smooth ga ledu, but ippudu manaki Dow Jones chusinatlayite degadegara 2000, okay, so 20000 mark lo, okay, so almost 20000 ne manaki Dow anedi cross chesindi. Okay, so ikkada manam maamuluga Dow Jones index kuda chudochu. Okay, meeku kavalante prasthutam a number lo undo. Okay, so S&P 500, Nasdaq, so ilage Dow kuda oka index. Okay, so Dow Jones industrial average. Okay, సో దగ్గర దగ్గర ఇప్పుడు చూడండి 22,500. ఓకే, సో లో మనకి దగ్గర దగ్గర 18,000 కూడా వెళ్ళింది, బట్ హై వచ్చేసి ఆల్మోస్ట్ 30,000 కి డౌ అనేది టచ్ అయింది. సో డౌ ఎక్కడ బిగిన్ అయిందో చూడండి ఒకసారి. ఓకే, సో 30-40 పాయింట్స్, ఓకే, 30-40 పాయింట్స్ దగ్గర బిగిన్ అయ్యి ఇవాళ మనకి 30,000, ఓకే, 30,000స్ కూడా డౌ అనేది రీచ్ అవటం జరిగింది. రైట్, సో ఇది డౌ జోన్స్ యొక్క హిస్టరీ. ఓకే, నేను ఇందులో పార్ట్స్ గా దాని యొక్క నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఓవర్ ద డౌ స్టార్ట్ అయినప్పుడు 12 కాంపోనెంట్స్, లైక్ మనకి సెన్సెక్స్ లో 30 కాంపోనెంట్స్ ఉన్నట్లు డౌ స్టార్ట్ అయినప్పుడు 12 కాంపోనెంట్స్ తో స్టార్ట్ అయింది, అండ్ మోర్ దాన్ 50,000% మూవ్ అయింది. లైక్ 1896 నుంచి ఆల్మోస్ట్ మనకి 120 ఇయర్స్, 100 ఇయర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే, 100 ఇయర్స్, 120 ఇయర్స్ లో 50,000% ఇంక్రీజ్ అయింది. ఐ అండర్స్టాండ్ ఇంత లాంగ్ హోల్డింగ్స్ మనం ఇంత లాంగ్ వరకు మనం హోల్డ్ చేయలేము, బట్ దాని యొక్క మూమెంట్ చూడండి 50,000%. సో బట్ ఇక్కడ మీరు 50,000% చూసిన దిస్ ఈజ్ నాట్ ఎ స్మూత్ జర్నీ, రైట్. సో ఇది స్మూత్ జర్నీ కాదు. సో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ లేగవటం పడటం అలా వెళ్ళింది, బట్ ఈవెన్చువల్లీ ద డైరెక్షన్ ఈజ్ అప్వర్డ్స్. ఓకే, సో ఇది మనం గమనించాల్సింది. ఓకే, సమ్ మేజర్ ప్రాబ్లమ్స్, మేజర్ స్టాక్ మార్కెట్ క్రాషెస్ లో నేను మీకు చెప్తాను చూడండి, 1930-1955 సేమ్ థింగ్ చార్ట్ లో కూడా చూడొచ్చు. సో ఇక్కడ చూడండి 1930, ఓకే, సో ఇక్కడ మనకి 1920లో కూడా స్టాక్ మార్కెట్ కరెక్ట్ అయింది, అప్పుడు గ్రేట్ స్పానిష్ ఫ్లూ, అప్పుడు కూడా ఇలాంటి మనం ఇప్పుడు కరోనా వైరస్ లాంటి ఇంకా ఆ టైమ్స్ లో మనకి ఇప్పుడంటే మెడికల్ ఫెసిలిటీస్ అవి ఇవి ఉన్నాయి, ఆ టైంలో 1920స్ లో కూడా ఇలాంటి ఒక భయంకరమైన ఫ్లూ వచ్చింది. సో నానుడు ఏంటంటే చెప్పడం ఏంటంటే ఎవ్రీ 100 ఇయర్స్ ఇలాంటి ఎపిడమిక్స్, పాండమిక్స్ వస్తూ ఉంటాయి అని చెప్పి. సో ఆ 1920 తర్వాత కూడా మనకి లైఫ్ అనేది ఉంది, ఆ 1930 క్రాష్ అయిన తర్వాత కూడా మనకి లైఫ్ అనేది ఉంది. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు హోప్, అండ్ దట్ ఈస్ వాట్ హిస్టరీ ఈస్ షోయింగ్ అస్. సో హిస్టరీలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఇది కొత్త కాదు. ఓకే, బట్ ఇప్పుడు మనం ఉన్న ప్రెసెంట్ కండిషన్స్ ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువ పెయిన్ అనేది తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ టూ షల్ పాస్, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఓకే, సో మీరు ఆ సిద్ధాంతాన్ని నమ్మినట్లయితే. ఓకే, సో ఇక్కడ చూడండి 25 ఇయర్స్ స్టాక్ మార్కెట్ ఎక్కడికి వెళ్ళలేదు. సో వాట్ ఈస్ దిస్ కండిషన్? ఓకే, సో ఇలాంటి కండిషన్స్ కూడా స్టాక్ మార్కెట్ లో ఉంటాయి, అండ్ ఇదే రిపీట్ అవుతుంది, అంటే 25 ఇయర్స్ పడుతుంది అని నేను అనుకోను, ఇంత హ్యూజ్ గా పడుతుంది అని అనుకోను, ఎందుకంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. సో అప్పుడు చూడండి 1920స్ లోనే మనకి స్టాక్ మార్కెట్ క్రాష్ అవుట్, అప్పుడు మళ్ళీ రావటం. సో బ్యాంక్స్ ప్యానిక్ 1931 లో సమ్ సార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఇక్కడ ఏర్పడింది 1931. సో మీరు వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే మనకి 1931 లో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఏం జరిగింది అనేది. సో నా బ్యాంక్ కంట్రీ వైడ్ బ్యాంక్స్ క్లోజింగ్, సో ఓకే, సో 1930s లో సమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కంట్రీ వైడ్ గా బ్యాంక్స్ అనేవి క్లోజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత, ఓకే, సో దాని తర్వాత వరల్డ్ వార్
టూ స్టార్ట్ అయింది 1939. ఓకే, సో సమ్వేర్ హియర్ 1939 లో మనకు వరల్డ్ వార్ టూ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1941 లో పర్ల్ హార్బర్ ని జపాన్ అటాక్ చేసింది. ఆ తర్వాత 1945 లో వరల్డ్ వార్ టూ ఎండ్ అయింది. అండ్ ఆ తర్వాత కొరియా వార్ స్టార్ట్ అయింది 1950 లో, కొరియా వార్ అండ్ యుఎస్ఏ వార్. ఓకే, అండ్ కొరియా వార్ 1953 లో ఎండ్ అయింది. ఆ తర్వాత స్టాక్ మార్కెట్ చూడండి మళ్ళీ పైకి వెళ్ళడం మొదలెట్టింది. బట్ ఈ హోల్ పీరియడ్ 1930 నుంచి 1955 వెరీ వెరీ పెయిన్ఫుల్ పీరియడ్ ఫర్ స్టాక్ మార్కెట్స్ కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్ కానివ్వండి. సో అప్పటికి మనకి ఇంకా మన ఇండెక్స్ కూడా అప్పటికి రాలేదు, ఎందుకంటే 1980s సమ్వేర్ 1983 సమ్వేర్ 85 ఆ టైంలో మన సెన్సెక్స్ స్టార్ట్ అయింది, వే బియాండ్ బిఫోర్ ఇది. బట్ ఈ పీరియడ్ చూడండి 25 ఇయర్స్ ఆఫ్ పెయిన్. సో ఇంత హోల్డింగ్ చేయటం అనేది చాలా చాలా కష్టమైన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్ని కూడా దాటుకొని వచ్చినప్పుడు దీని యొక్క రిటర్న్స్ చూడండి 50,000% రిటర్న్స్. ఓకే, బట్ చూడండి 25 ఇయర్స్ ఆఫ్ పెయిన్ అంటే చిన్న విషయం కాదు. ఓకే, మన హోల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ 25 ఇయర్స్ ఉండొచ్చు, రైట్? సో మనం నార్మల్ గా 10 ఇయర్స్ కో 20 ఇయర్స్ కో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటాం, బట్ చూడండి 25 ఇయర్స్ ఆఫ్ పెయిన్. ఓకే, సో ఇది కూడా పార్ట్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. ఓకే, సో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందని నాకు అనిపించదు, ఇంత సివియారిటీ ఉంటుందని అనిపించదు. బట్ మోస్ట్లీ మేబీ 3 ఇయర్స్ or 5 ఇయర్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని మనం రూల్ అవుట్ చేయలేము. ఓకే, సో అందుకనే ఎప్పుడు కూడా నేను స్టాక్ మార్కెట్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాము అన్న పిఎంఎస్ వాళ్ళు కానివ్వండి, టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు కానివ్వండి అడిగినప్పుడు, సో అట్లీస్ట్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ గా ఉండాలి అని చెప్తూ ఉంటాను. ఓకే, సో దిస్ ఇస్ పార్ట్ సి. సో మనం మేబీ 3 ఇయర్స్ 5 ఇయర్స్ యొక్క కైండ్ ఆఫ్ అన్సర్టినిటీ మనం బేర్ మార్కెట్స్ ని మనం చూడొచ్చు ఫ్యూచర్ లో. ఓకే, సో నెక్స్ట్ చూడండి 1966 to 1982, ఇది కూడా 16 ఇయర్స్ ఆఫ్ పెయిన్. ఇక్కడ కూడా మనకి ప్రెసిడెంట్స్, ఓకే, ఇక్కడ కూడా చూడండి వార్స్, ఇది కూడా వార్స్, ప్రెసిడెంట్, ఆ తర్వాత ప్రెసిడెంట్ రెసిగ్నేషన్స్, ఆ తర్వాత అపోలో 11 దీని నుంచి యుఎస్ఏ వాళ్ళు ఆ మూన్ పైకి వెళ్ళారు. సో ఎగ్జాక్ట్లీ అక్కడ ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు, బట్ ఆ తర్వాత మనకి ఫాల్ అనేది మనం చూసాం. ఓకే, 1999 అపోలో 11. ఓకే, సో అపోలో 11 ఓకే 1969 లో ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. సో ఇక్కడ మెన్షన్ చేశారు, డోంట్ వరీ, ఈ చార్ట్ నేను ట్రాస్ట్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అపోలో 11 యుఎస్ఏ ఆన్ ద మూన్. ఓకే, సో అది మేబీ సమ్ ప్రాబ్లమ్, మరి ఎందుకు స్టాక్ మార్కెట్స్ అక్కడ క్రాష్ అయ్యాయో తెలియదు. ఓకే, సో దీని బేసిస్ మీద చూసినా కానివ్వండి మనకి 16 ఇయర్స్ మార్కెట్స్ అనేవి సేమ్ లెవెల్స్ లోనే ఉండటం జరిగింది. సో ఇది కూడా వెరీ 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 పెయిన్ఫుల్ పీరియడ్. ఓకే, సో పెయిన్ఫుల్ పీరియడ్ అనమాట, ఇది కూడా వెరీ వెరీ పెయిన్ఫుల్ పీరియడ్. సో ఇది ఇలాంటి ఒడిదుడుకుల్ని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ ఇలాంటి వాటిని, అంటే ఇంత సివియారిటీ ఉంటుందని నేను అనుకోను, బట్ ఇలాంటి సివియారిటీస్ పాస్ట్ లో జరిగాయి. సో వాటిల నుంచి ఇంత సివియారిటీస్ జరిగిన, సో ఇంత సివియారిటీస్ జరిగిన ద జర్నీ, ద ఫైనల్ జర్నీ అనేది ఎలా ఉందో ఒక్కసారి మనం చూసుకుంటే, ఓకే, సో అది మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం. సో ఈ ఆర్టికల్ రాసిన ఆయన మెయిన్ గా కొన్ని పాయింట్స్ మాట్లాడారు. సో వెరీ వెరీ గుడ్ పాయింట్స్ అవి. సో ఇక్కడ చూడండి మోర్, ఓకే, సో ఇక్కడ చూడండి డౌ పర్ఫార్మెన్స్ 1896 నుంచి, ఓకే, సో పీక్స్ అండ్ ట్రఫ్స్ తో ఉంది. ఓకే, అండ్ ద యుఎస్ ఎకానమీస్ ట్రంప్స్ అండ్ ట్రిబ్యులేషన్స్. ఓకే, బట్ ఫైనల్ గా ఏంటంటే ట్రంప్ విక్టరీని, ఓకే, విక్టరీని చూసింది. ఓకే, సో ఈ జర్నీ అనేది అప్ అండ్ డౌన్స్ లో ఉంది, బట్ ఫైనల్ గా మనకి అప్వర్డ్ జర్నీ అనేది, ఈ డౌ అనేది 50,000% మనకి మూవ్ అవటం జరిగింది. ఓకే, సో అట్ సింప్లెస్ట్, ఓకే, చార్ట్ వన్స్ అగైన్, దట్ లాంగ్ టర్మ్ చార్ట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ద స్టాక్ మార్కెట్ ఆల్వేస్ రైజెస్. ఓకే, స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో ఎందుకు అంటే ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, ఇన్నోవేషన్. ఓకే, ఇంటెలిజెన్స్, మన ఇంటెలిజెన్స్, ఆ తర్వాత క్రియేటివ్ నేచర్ అండ్ ఇన్నోవేషన్, కొత్త పద్ధతుల్ని కనుక్కోవడం, ఇవన్నీ కూడా మనకి, ఓకే, ఫియర్ ని దాటుకొని, ఫియర్ ని ఎదుర్కోవటానికి మనకి ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అనేవి ఉపయోగపడతాయి. సో మనకున్న ఫియర్, ఇవాళ ఉన్న మన ఈ పాండమిక్ ఫియర్ ని కూడా మనం ఈ మనకున్న ఇంటెలిజెన్స్ తో, క్రియేటివిటీతో, ఇన్నోవేషన్తో మనం ఎదుర్కోగలుగుతాం. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఈ జర్నీ ఏదైతే ఉందో, ఓకే, అట్ సేమ్ టైమ్ ఇట్ అండర్స్కోర్స్ ద బేసిక్ మంత్ర, నీడ్ టు స్టే నింబుల్. ఓకే, సో నింబుల్, మనం చాలా ఫాస్ట్ గా ఉండాలి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉండాలి. చాలా అన్సర్టినిటీ ఉంటుంది, ఎందుకంటే అన్సర్టినిటీ టైమ్స్ లో అప్పుడప్పుడు మనం కొంత క్వాంటిటీస్ ని మేబీ సెల్ చేయాలో, లేకపోతే లోవర్ లెవెల్స్ లో మనం
స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ని పెంచుకొని ఇన్వెస్టింగ్ చేయటము. సో ఇవన్నీ కూడా మనకి నింబుల్ గా ఉండాలి. ఈ చెప్పడం ఏంటంటే బీ నింబుల్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ అన్సర్టినిటీ టు మ్యాక్సిమైజ్ దేర్ రిటర్న్స్. నింబుల్ అంటే కొద్దిగా ఫాస్ట్ గా యాక్ట్ చేయటం. సో ఫాస్ట్ గా అండ్ థింకింగ్, ఓకే, ఆలోచించి ఫాస్ట్ గా యాక్ట్ చేయటం. మేబీ మేబీ కొంత పొజిషన్స్ ని లిక్విడేట్ చేసుకోవటం కానీ, లేకపోతే లోవర్ లెవెల్స్ లో హై క్వాలిటీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయటం కానివ్వండి. సో ఇలాంటివన్నిటిని కూడా మనం ఆలోచించి ఫాస్ట్ గా చేయాలి అనేది ఆయన ఆయన ఇది. ఓకే, సో ఇన్వెస్టర్స్ మస్ట్ స్టే ఫ్లూయిడ్, ఓకే, స్టే ఫ్లూయిడ్ టు చేంజింగ్ మార్కెట్ కండిషన్స్. ఓకే, సో మార్కెట్ కండిషన్స్ ని యూస్ చేసి మన స్ట్రాటజీస్ ని కూడా చేంజ్ చేస్తూ ఉండాలి అనేది. టు మ్యాక్సిమైజ్ ద రిటర్న్స్, మనం రిటర్న్స్ మ్యాక్సిమైజ్ చేయాలంటే మార్కెట్ కండిషన్స్ ని చూస్తూ కూడా, మన మార్కెట్ కండిషన్స్ అనుసంధానంగా మనం స్టాక్స్ ని కానివ్వండి, మన పోర్ట్ఫోలియోస్ ని కానివ్వండి, మన బయింగ్ లెవెల్స్ ని కానివ్వండి డిజైన్ చేసుకోవాలి అని ఆయన చెప్తున్నారు. సో ఇంకొకటి, దెర్ ఈస్ నో గెట్ క్విక్ రిచ్ స్కీమ్. సో ఓకే, సో క్విక్ గా త్వరగా రిచ్ అయిపోవటానికి ఏమీ లేదు, ఓకే, అలాంటి స్కీమ్స్ ఏమీ లేదు. ఇన్వెస్టింగ్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ దాన్ ఏ బ్రెయిన్ సర్జరీ. బ్రెయిన్ సర్జరీ కన్నా క్లిష్టమైనది ఇన్వెస్టింగ్ అని ఆయన చెప్తున్నారు. ఓకే, సో ఇది ఇలాంటి ఇంత నాలెడ్జ్ ఫుల్ ఆర్టికల్ రాసినందుకు ఆయన నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీ, సంతోషంగా ఉంది ఇలాంటి ఆర్టికల్ అండ్ మోటివేషన్, రైట్? సో ఈయన రాశారు. ఓకే, సో క్రిస్ క్యాచర్, ఓకే, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మోకా ఇన్వెస్టర్. ఓకే, సో ఇది ఆయన చేసిన రీసెర్చ్ అండ్ ఆయన చేసిన పాస్ట్ డేటా నుంచి. ఓకే, ఓకే, సో ఈ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ దిస్ చార్ట్. ఓకే, సో ఈ సింపుల్ చార్ట్ మనకు చెప్తుంది స్టాక్ మార్కెట్ యొక్క డైరెక్షన్, నంబర్ ఆఫ్ కేసెస్. ఎప్పుడైతే ఇక్కడ 1912 లో టైటానిక్ సింక్స్, ఓకే, టైటానిక్ షిప్ సింక్ అయినప్పుడు కూడా అన్నిటిని మేజర్ ఈవెంట్స్ అన్నిటిని కూడా ఇక్కడ వార్స్తో సహా, ఓకే, సో అన్ని ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే కనుక చూడండి, ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ జర్నీ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంటుంది, బట్ ఈజీ జర్నీ ఉండదు. ఓకే, సో రాళ్లతో ముళ్ళులతో అప్స్ అండ్ డౌన్స్ తో ఈ జర్నీ అనేది ఉంటుంది. సో సమ్ టైమ్స్ మనం నింబుల్ గా ఉండాలి, తెలివిగా యాక్ట్ చేయాలి. ఓకే, బయింగ్ ఎట్ లోవర్ లెవెల్స్, లేకపోతే మనం ఇలాంటి స్టాక్ మార్కెట్ క్రాషెస్ లో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి కొన్ని పొజిషన్స్ మనం లిక్విడేట్ చేసుకుంటాము, స్క్రాప్ కంపెనీస్ ని ఎగ్జిట్ అయిపోవటము. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి మనం. ఓకే, సో ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్స్ లో రిటర్న్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ ఏంటంటే పేషెన్స్ అనేది ఉండాలి ఇన్వెస్టర్ కి. అండ్ మనం చూడండి, ఇలాంటి కండిషన్స్ లో కూడా స్టాక్ మార్కెట్ సర్వైవ్ అయింది 25 ఇయర్స్. మెయిన్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే 25 ఇయర్స్ ఆఫ్ ఓకే బేర్ మార్కెట్స్ అనుకోవచ్చు. 25 ఇయర్స్ ఆఫ్ బేర్ మార్కెట్స్ లో కూడా మార్కెట్ సర్వైవ్ అయింది. 16 ఇయర్స్ ఆఫ్ బేర్ మార్కెట్స్ లో కూడా మార్కెట్ సర్వైవ్ అయింది. ఆ తర్వాత చూడండి 1920 ఆ టైమ్స్ లో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి 19 ఇయర్స్. ఓకే, 19 ఇయర్స్ పట్టింది ఇక్కడ స్టాక్ మార్కెట్ రికవర్ అవడానికి. ఆ తర్వాత హ్యూజ్ అప్ సైడ్. ఓకే, సో అండ్ ఇక్కడ 16 ఇయర్స్ ఇది మనం డిస్కస్ చేసాం. అండ్ ఇక్కడ చూడండి, అండ్ 2000 ఇక్కడ చూడండి, ఈ పీరియడ్ లో కూడా మనకి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ఓకే 2000 మేబీ 2000 ఓకే, సో 2005 నుంచి సమ్వేర్. ఓకే, సో 2005 నుంచి 2010 ఆ పీరియడ్ అనుకుంటా. ఓకే, సో ఇక్కడ కూడా రికవరీ టైం ఆల్మోస్ట్ 6 ఇయర్స్ పట్టింది. ఓకే, సో ఇవన్నీ మనం తెలుసుకొని, ఓకే, ఇవన్నీ తెలుసుకొని రేపు కమింగ్ టైమ్స్ లో కూడా, కమింగ్ టైమ్స్ లో ఈ పాండమిక్ కూడా మనకి రెసిషన్ కి లీడ్ చేస్తే, ఓకే, సో ఒకవేళ ఇక్కడ నుంచి మనం రెసిషన్ లోకి వెళ్తే కనుక, సో అలాంటప్పుడు కూడా మనం భయపడకూడదు. ఓకే, సో మేబీ మన పొజిషన్స్ ని కొంత లిక్విడేట్ చేసుకోవచ్చు. ఓకే, సో లోవర్ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయటానికో, లేకపోతే ఏమైనా కానివ్వండి, సో కొంత లిక్విడేషన్ అనేది మనం చేసుకోవచ్చు వెనెవర్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బౌన్స్. ఓకే, సో అండ్ మనం పానిక్ సిచ్యువేషన్ కి మనం క్రియేట్ అవ్వకూడదు. ఓకే, సో అండ్ స్టాక్ మార్కెట్స్ పైన కాన్ఫిడెన్స్ అనేది ఉంచాలి. అండ్ దిస్ టూ షల్ పాస్. సో ప్రీవియస్ గా హిస్టరీలో, లైక్ డౌ సెడ్ హిస్టరీ రిపీట్స్ అని ఆయన చెప్పినట్లు, సో ప్రీవియస్ గా మనం పాండమిక్స్, వార్స్, ఇలాంటి బేర్ మార్కెట్స్ ని కూడా మనం దాటుకొని బయటకు వచ్చాం. సో బీ పాజిటివ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, వీడియో పైన కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ గ్రూప్, అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. థింక్ ఈక్విటీ అని మీరు టెలిగ్రామ్ లో టైప్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఇలాగ మన లోగో ఉంటుంది, అక్కడ మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇది నేను చెప్పాలనుకున్నది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.